राष्ट्र में कांग्रेस प्रभुत्वं एर्पड़ी ऐदु रोजुलु काकमुंदे अनेकमैन प्रक्षालन चेस्तू अविनीति परुलपैन राष्ट्र प्रभुत्वं मुक्कुपादं मोपुतुंदनी टीपीसीसी अधिकार प्रतिनिधि चनगानी दयाकर् अन्नारु। टीएसपीएससीनी प्रक्षालन चेसि निरुद्योगुलकु न्यायं चेसिन कांग्रेस प्रभुत्वानि हर्षिस्तू ओयू आर्ट्स कलाशाल वद्द मुख्यमंत्री रेवंत रेड्डी चित्रपटानिकि पालाभिषेकं निर्वहिंचारु। గతంలో పేపర్ లీకేజీలు అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని దయాకర్ మండిపడ్డారు। గత ప్రభుత్వాలు సినీ తారలతో డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 5 రోజుల్లోనే చర్యలు తీసుకోవడం స్వాగతిస్తున్నామన్నారు। రైతు బంధు విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచించి పెట్టుబడిదారులకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కాకుండా నిజమైన రైతులకు అదే విధంగా చూడాలని కోరారు। కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు విద్యార్థులకు న్యాయం చేకూరుస్తుందని తెలిపారు। త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓయకు తీసుకొచ్చి అన్ని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారికి ఈ రోజు ఒక పాలాభిషేకం చేయడం జరిగింది। యూనివర్సిటీ విద్యార్థుల నిరుద్యోగుల తరపున ప్రభుత్వం ఏర్పడి 5 రోజులు కాకముందే అనేకమైన ప్రక్షాళన చేస్తూ అవినీతి పరులని అసాంఘిక శక్తుల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపి ప్రజలకు విశ్వాసం ఇవ్వాలని నిరుద్యోగుల కళ్ళల్లో జీవితం నింపాలని వారి జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో ఈ రోజు పదేళ్ల కాలంలో నిరుద్యోగులు కొట్టుమిట్టాడితే పేపర్ లీకేజ్ అయితే కూడా గత ప్రభుత్వాలు పట్టించుకోలే గత ప్రభుత్వాలు కనీసం ఆ శాఖపరమైన అధికారులపైన కేసులు కూడా నమోదు చేయలే ఈ రోజు ప్రజాపాలన ఇందిరమ రాజ్యం రాగానే ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఇమిడియట్లీ టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి అక్కడ చైర్మన్ మెంబర్లందరూ రాజీనామాలు చేసి ప్రక్షాళన చేసి నిజాయితీ పరులతోని అనుభవం గల వారితోని ఈ రోజు టీఎస్పీఎస్సీని ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉన్నటువంటి ఏది సక్రమంగా పారదర్శకంగా ఉద్యోగాలు ఇవ్వాలని ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది। ఈ రోజు 2 లక్షల ఉద్యోగాల సంబంధించి ఈ రోజు సెక్రటరేట్ లో కూడా ఒక కార్యచరణ చేసి ఒక ప్రభుత్వం ఒక చర్యలు చేస్తా ఉంది, ఒక సమీక్షలు చేస్తా ఉంది। దానందరం కూడా యూనివర్సిటీ వేదికగా నిరుద్యోగులందరూ స్వాగతిస్తా ఉన్నాం। గతంలో మీరందరూ చూశారు డ్రగ్స్ కేసులో సినిమా యాక్టర్లు సినిమా తారలు అయితే ఆ గత ప్రభుత్వాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఉన్నటువంటి గత పాలకులే వాళ్ళతో అంటగాగారు, వాళ్ళతో స్నేహం చేసి కనీసం డ్రగ్స్ కేసుని మసిబూసి మారేడుగా చేశారు। కనీసం డ్రగ్స్ కేసు విచారణ కూడా చేయలేదు, ఏ సెలబ్రిటీని కూడా అరెస్ట్ చేసి జైలుకి పంపిన సందర్భం లేదు। ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాగానే డ్రగ్స్ కేసు ఏమైంది ఇమీడియట్లీ విచారణ జరిపించాలి, అక్కడ దోషులు ఎంతటి వారైనా శిక్ష పడాల్సిందే, వాళ్ళ కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అని ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది।